ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ. నా పేరు తోట లక్ష్మణరావు. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. గత కొద్ది సంవత్సరాలుగా పర్యావరణ కాలుష్యంపై అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే వినాయక చవితి ముందు రోజుల్లో కూడా మట్టి గణపతిని ఉపయోగించాలి అనే అంశం మీద చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీధులలో పెట్టే మట్టి వినాయకులను పెట్టే సంస్థలను కూడా సన్మానం చేయడం జరిగింది. ఎందుకు మట్టి వినాయకులు పెట్టాలి మనము అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒకటే చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. దానికి రంగు, దానికి అద్దె రంగులు కూడా ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆకర్షణ మోజులో మన సాంప్రదాయాన్ని మర్చిపోయి పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను బజార్లలో షెడ్లు వేసి నెలకొల్పుతున్నారు. వాటికి అద్దేటువంటి రంగులు కూడా విషరసాయనాలు. అవి వాటి వల్ల అవి నీటిలో కరిగినప్పుడు ఆ విషరసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలిసి ఆ నీరు తాగినప్పుడు నాడీమండల వ్యాధులు వస్తున్నాయి మనకు. అలాగే వాటికి అద్దినటువంటి రంగులు కూడా విషరసాయనాలు. అవి చాలా కారకాలన్నీ కూడా, అవన్నీ కూడా క్యాన్సర్ కలిగించేటువంటి రసాయనాలు కూడా కొన్ని కలుస్తున్నాయి. కాబట్టి మనము తాగేటువంటి జలవనరులను మనమే నాశనం చేసుకుంటున్నాం, మనమే వాటిని కలుషితం చేసుకుంటున్నాం. ఆ నీటినే మనం తాగుతున్నాం. ఆ నీరే చెరువుల ద్వారా పంట పొలాల్లోకి పోతుంది. పంట పొలాల్లో కూడా పంటల మీద కూడా వాటి యొక్క ప్రభావం కనబడుతుంది. వాటిని మనం రైస్లో మనం తినేటువంటి ఆహారంలో పదార్థాలలో కూడా ఈ కార్సినోజిక్ పదార్థాలు విషరసాయనాలు అన్నీ కలిసిపోతున్నాయి. కాబట్టి మనం తాగేటువంటి జలవనరులను పవిత్రంగా భావించినటువంటి జలవనరులను, చెరువులను, కుంటలను మనమే కలుషితం చేసుకుంటున్నాము. ఆ నీటినే మనం తాగుతున్నాము, రోగాలు కొన్ని తెచ్చుకుంటున్నాము. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను, వాటికి రంగులు అద్దించే వాటిని కూడా మనం ఉపయోగించకుండా మట్టితో సహజ సిద్ధంగా మట్టితో చేసినటువంటి సహజంగా లభించేటువంటి మట్టిని, బంక మట్టిని, చెరువు మట్టిని తీసుకొచ్చి దాన్ని ప్లాస్టర్ ఆఫ్ బదులుగా చిన్న విగ్రహాలు తయారు చేసి వాటికి సహజంగా లభించేటువంటి రంగులను అద్ది మనం పూజ చేయటం చాలా మంచిది. మన సాంప్రదాయంలో మట్టి విగ్రహాలనే ఉపయోగించారు పూర్వకాలంలో. అలాగే మట్టి విగ్రహాలతో పాటు దాదాపు 18 రకాల పత్రి ఆకులను, వాటిని తర్వాత కొన్ని కాయగలను వాటిని తీసుకొచ్చి ఆ వినాయకునికి పూజ చేసేవారు. తర్వాత 4-5 రోజుల తర్వాత వీటినన్నింటినీ కూడా తీసుకుపోయి నిమజ్జనం చేసేవాళ్ళు. ఈ ఆకులు అవన్నీ కూడా ఏంటంటే ఒక పవిత్ర మెడికల్, దానికి మెడికల్ పర్పస్ అనమాట. వాటికి కొంచెం ఔషధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ ఔషధ లక్షణాల వల్ల నీరు శుద్ధి అవుతుందే తప్ప నీరు ఎటువంటి నీటితో ఎటువంటి కలుషితం లేదు. మట్టి నీటిలో కలిసిపోయి అడుక్కు చేరిపోతుంది. కాబట్టి మనము కూడా పూర్వకాలము మన పూర్వీకులు ఎలా ఉపయోగించారో, ఎలాంటి సాంప్రదాయాన్ని పాటించారో అటువంటి సాంప్రదాయాన్ని పాటించాలి తప్ప పోటీతత్వంతో పోయి నీకంటే ఒకరికంటే ఇంకొకరు పెద్ద విగ్రహాలు పెట్టడము, ఇంకా ఆకర్షణీయంగా తయారు చేయడం వల్ల ప్రకృతిని మనది మన చేతిలో మనమే పాడు చేసుకుంటున్నాం. మన జలవనరులను మనమే కలుషితం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, మనకు చెప్పాల్సింది ఏంటంటే, మన జలవనరులను మనం కాపాడుకుందాము, సహజ సిద్ధమైన రంగులను మనం ఉపయోగించుకుందాము, విషరసాయనాలు కలిసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను మానుకుందాము, మట్టి విగ్రహాలనే మనం పూజ చేసి ఆ దేవుడిని మనం ఆశీస్సులు పొందుదాం. అంతేగాని ఆ దేవుడిని పవిత్రంగా భావించి విషరసాయనాలతో పూజించినట్టయితే అది ఎలా పుణ్యం వస్తుంది అని చెప్పి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు మట్టి వినాయకుని విలువ నాకు తెలుసు కాబట్టి మా ఇంట్లో మేము మట్టి వినాయకుని విగ్రహాన్నే పెడతాం. ఇది చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం కంటే కూడా న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రంగులతో అద్దించినటువంటి దాని మట్టితో చేసినటువంటి విగ్రహం చాలా అందంగా ఉంది. కాబట్టి ఇటువంటి విగ్రహాలను మనం ఉపయోగించాలి తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను మాత్రం ఉపయోగించొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ అ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.